ఇలా వచ్చేసి మనం తిరుపతి పోతున్నాం. ఏమైందంటే నాకు చాలా లేట్ అయిపోయింది, సో ఊరుకొని వచ్చినా లోపలికి, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళాక నీకు మీకు మళ్ళా మొత్తం చూపిస్తా. ఇక్కడ చెక్ చేస్తారు, వచ్చేసి ఇక్కడ మన టికెట్ అండ్ ఐడి ప్రూఫ్ ఏదైనా చూపించాలి, పాస్బుక్ లేకుంటే వేరేదేమైనా ఉంటే ఫోటో కార్డ్ చూపెడతా. చూపెట్టేసి లోపలికి వెళ్ళాక బోర్డింగ్ పాస్ కోసం నిలవాడా. ఇప్పుడు చాలా స్లోగా ఇస్తున్నారు నా సమాచారం, కానీ అలా ఓపికతోనమ్మా. సో బోర్డింగ్ పాస్ అయినాక నేను మళ్ళా మమ్మల్ని వస్తా. సో ఇప్పుడే నాకు బోర్డింగ్ పాస్ దొరికింది, సో చెకింగ్ అయింది. సో నేను లేట్ అయిపోయింది, చాలా లేటుగా వచ్చేసిన వాళ్ళు తిట్టి ఇంత లేటుగా వస్తా, ఇంకా కొంచెం సేపు అయితే నీకు ఫ్లైట్ మిస్ అయిపోతాను ఉండాలి. సో ఫైనల్ గా క్యూలో వచ్చి నిలబడ్డా. నేను ఏం చూపెట్టలేకపోయినా ఎందుకంటే నాకు లేట్ అయిపోయింది. సో ఈ టికెట్ తీసుకుని దాంట్లో నాకు బోర్డింగ్ పాస్ తీసుకున్నాడు దాంట్లో చాలా టైం వేస్ట్ అయిపోయింది. చూస్తే 7 అయిపోతుంది, ఇక ఫ్లైట్ టైం కూడా అయిపోతుంది. ఇంకా తీయలేను, మనకి ఈ గ్లాస్ని దాటేస్తే ఫ్లైట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక మనం చిన్నప్పుడు కొంచెం నీట్గా చూపిస్తాయి ఇక్కడ, ఎందుకంటే నాకు టైం సరిపోలేదు. సో నేను ఇదంతా తీసుకుని అక్కడ నుంచి లగేజ్ పెడుతున్నారు. సో ఈడ చెకింగ్ అవుతుంది, మన టికెట్ చెక్ చేస్తారు. ఇక్కడ టికెట్ చెక్ చేసి ఇక మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి అయితే వచ్చినాం, లోపలికి వచ్చినాం. మనది A6 దీనికన్నా బెటర్కి మన ట్రైన్ దాలా మనం ఇక్కడే వచ్చినాం మనం ఫ్లైట్లోకి. సో వచ్చినాం, ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది, మళ్ళీ మనం తిరుపతిలో కలుస్తున్నాం. ఈ రోడ్కి అక్కడి దాకా వెళ్తుంది, అక్కడి దాకా వెళ్ళి ఇక పైకి ఫ్లై అయిపోతుంది. ఇక
తిరుపతి మనకి వెంకటరమణ గోవింద గోవింద ఎయిర్పోర్ట్లోనే మనకి వెంకటేశ్వరుడు దర్శనం ఇచ్చిండు. సో బయటికి వెళ్దాం. నేను తిరుపతి ఎయిర్పోర్ట్ రావడం ఇది ఫస్ట్ టైం. సో ఇక్కడికి వెళ్ళి మనం ఎట్లా వెళ్ళాలి ఏంటి మనకు అస్సలు ఐడియా లేదు. చూద్దాం బయటికి వెళ్ళాక అయితే చూద్దాం ఎట్లా ఉంటుంది. వెంకటేశ్వర అయితే మనకి దర్శనం ఇచ్చింది అందరు మొక్కరి గోవింద బయటికి. తిరుపతి ఎట్లుంది వీడియో నచ్చిందిగా మీకు? నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కీప్ సపోర్టింగ్ మీ గైస్. జై హింద్.